హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అనే ఒక పథకం గురించి మాట్లాడుకుందాం. ఈ పథకం ద్వారా మనకైతే గ్యాస్ సిలిండర్లు, తర్వాత అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. అంతేకాకుండా మనకి రేషన్ కూడా మనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఈ పథకం గురించి పూర్తి వివరాలు మాట్లాడుకునే ముందు ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, నేనైతే ఎటువంటి గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి న్యూస్ వచ్చినా వీడియోస్ వేసి మన ఛానల్లో ఇస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, టాపిక్లకు వెళ్ళిపోదాం. కొంతకాలంగా కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్డౌన్తో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీంతో అన్ని రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పేరుతో ఓ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా 1,70,000 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్పై పోరాడేందుకు కృషి చేస్తున్న హెల్త్ వర్కర్లకు 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రకటించింది కేంద్రం. ఇది 3 నెలలు వర్తిస్తుంది. అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల పేదలను ఆదుకుంటాం. ప్రస్తుతం 5 కేజీల బియ్యము లేదా 5 కేజీల గోధుమలని ఉచితంగా వస్తున్నాయి. దీంతో పాటు ఒక్కొక్కరికి మరో 5 కేజీల బియ్యము, గోధుమలు, 1 కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామని, 1 నెలలో 2 వాయిదాల్లో ఇవి తీసుకోవచ్చు. ఇక పలు వర్గాలకు నగదు బదిలీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు కిసాన్ సన్మాన్ నిధిలో భాగంగా 8.69 కోట్ల రైతులకు 2,000 రూపాయలు వెంటనే బదిలీ చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనం 182 రూపాయల నుంచి 202 రూపాయలు చేసింది కేంద్రం. ఒక్కొక్కరికి 2,000 వరకు లాభం ఉంటుంది. ఈ నిర్ణయం 5 కోట్ల కుటుంబాలని మేలు చేస్తుంది. ఇక 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రస్తుతం లభిస్తున్న పెన్షన్ కన్నా అదనంగా 1,000 రూపాయలు ఇస్తామని నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. 3 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేస్తున్నారు. జన్ధన్ అకౌంట్ ఉన్న 20 కోట్ల మహిళలకు నెలకు 500 రూపాయలు చొప్పున 3 నెలల వరకు ఇస్తామన్నారు. ఉజ్వల స్కీమ్లో ఉన్న 8 కోట్ల కుటుంబాలకు 3 నెలల పాటు ఉచితంగా సిలిండర్లు ఇస్తామని, 63 లక్షల సిలిండర్లు ఇస్తామని తెలిపారు. 63 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లో 7 కోట్ల మహిళలకు దీన్ దయాళ్ యోజన పథకం ద్వారా 20 లక్షల వరకు సురుటీ లేకుండా రుణాలు ఇస్తామని తెలిపారు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వెల్ట్ న్యూస్. న్యూస్ ఏంటంటే, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా చాలామందికి, కోట్ల మందికి వీళ్ళు న్యాయం చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా 5 కేజీల బియ్యము, తర్వాత షుగరు, కందిపప్పు, ఇవన్నీ ఏ విధంగా అయితే ప్రతీ నెల వస్తున్నాయో వాటికి అదనంగా, అంటే ఎవ్రీ మంత్ వచ్చే విధంగా కాకుండా వీళ్ళు అదనంగా మళ్ళీ 5 కేజీలు, ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీలు బియ్యంని, తర్వాత కందిపప్పుని, 1 కిలో కందిపప్పుని ఇవ్వాలని ఈ పథకాన్ని అయితే పెట్టారు. అదేవిధంగా కాకుండా రైతులకు, ప్రతి ఒక్క రైతులకు 2,000 రూపాయలు వెంటనే అకౌంట్లో వేస్తున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ వెళ్ళే కూలీలకు 180 రూపాయలు కూలీ ఉండేది, అదేవిధంగా ఇప్పుడైతే 202 రూపాయలు చేశారు. మీరు ఒకవేళ ఉపాధి హామీ పనికి వెళ్ళకపోయినా ప్రతి కుటుంబానికి, ఎవరెవరైతే ఉపాధి హామీ పనిలో వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళకైతే 2,000 రూపాయలు 3 నెలల పాటు ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. అదేవిధంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఉన్నారో వాళ్ళకైతే వచ్చిన పెన్షన్ కంటే 1,000 రూపాయలు కలిపి ప్రతి ఒక్క కుటుంబానికి ఇస్తామని ప్రధానమంత్రి గారు అయితే తెలిపారు. అదేవిధంగా ఉజ్వల స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూడా ప్రధానమంత్రి గారు ప్రకటించారు. అదేవిధంగా
మహిళా సంఘాల్లో ఉండే గ్రూపులకు మహిళలకు 2 లక్షల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా వీళ్ళైతే రుణాలు ఇవ్వాలని ప్రధానమంత్రి గారు అయితే తెలిపారు. ఇది ఫ్రెండ్స్ ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన స్కీము. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఈ వీడియోని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.